హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పొరుగున ఉన్న ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు, ఇంకా ఇండియా కూటమి నేతలకు కూడా ఆహ్వానాలు పంపారు. కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఇంకా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సహా పలువురు నేతలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొడుతున్నారని కూడా తెలుస్తోంది. ఇవాళ జగన్, ఇంకా చంద్రబాబు వివిధ కార్యక్రమాలని షెడ్యూల్ చేసుకున్నారు. వైఎస్ జగన్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ఇంకా చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరిద్దరి నేతలు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడం ఉద్దేశపూర్వకమే అని కొంత చర్చ అయితే జరుగుతోంది. దీని వెనక ప్రధాన కారణం ఏపీ ఎన్నికలే అని కూడా తెలుస్తోంది. రేవంత్ ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఇప్పటికే పరోక్షంగా మద్దతు ఇస్తున్న బీజేపీకి కోపం వస్తుందేమో అన్న సందేహం ఒక కారణం కాగా, రేవంత్ ప్రమాణ స్వీకారానికి వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఉంటూ తెలంగాణకు మద్దతుదారులున్న ముద్ర తమకు ఎక్కడ వ్యతిరేకత తెస్తుందేమో అని భయం కూడా వీరిద్దరిని వెంటాడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కు పరోక్షంగా హెల్ప్ కూడా చేసింది. ఇప్పుడు చంద్రబాబు రేవంత్ ప్రమాణ స్వీకారానికి వెళ్తే ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు ఆగ్రహానికి గురి కావడం ఖాయంగా భావిస్తున్నారు. అలాగే తన సామాజిక వర్గమైన రేవంత్ ప్రమాణ స్వీకారానికి వెళ్తే సీఎం జగన్ పై ఎంతో కొంత కాంగ్రెస్ అనుకూల ముద్ర కూడా పడుతుందని, దీంతో వీరిద్దరూ ఈ కీలక కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు కూడా తెలుస్తోంది.